హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జాక్ పట్ జీవన్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనమైతే ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమా చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట. మనమైతే టికెట్ అనేది బుక్ చేసుకున్నాము 11:30 షోకి. మీకు రివ్యూ ఎలా ఉంది, సినిమా ఎలా ఉంది, ఏమనేది నేను మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. చెప్పండి సార్, మీరు సినిమా ఎట్లుంటుంది అనుకుంటున్నారు? ఏం కదా బాగుంటుందని అనుకుంటున్నాను. నువ్వు శ్రీ గారి ఇంతవరకు అయితే నెగిటివ్ టాక్ అయితే ఏం లేదు మనకి. సినిమా నాకు తెలిసి మనమైతే మెగా టాకీస్ థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. మనమైతే స్క్రీన్ 2 అయితే బుక్ చేసుకున్నాము మెగా టాకీస్. గౌరీ బుక్ చేసుకోవాలని చూసాం కానీ మనకైతే టికెట్స్ అన్ని ఆన్లైన్లో అయిపోయాయి. ఈ మెగా టాకీస్ లో గోస్ట్ మూవీ వచ్చేసి మెయిన్ థియేటర్ అనమాట. మనకి గాడ్ ఫాదర్ మూవీ మెయిన్ థియేటర్ వచ్చేసి గౌరీ థియేటర్ అనమాట. ఇప్పుడు లోపలికి వచ్చి కూర్చున్నాం అనమాట. ఇంకా సినిమా అయితే స్టార్ట్ కాలేదు. ఫస్ట్ మనం సినిమా ఎలా ఉంది ఏమనేది మాట్లాడుకుంటే, దానికంటే ముందు మీ అందరికి కూడా దసరా శుభాకాంక్షలు. ఫస్ట్ ఆఫ్ కనుక మనం చూసుకున్నట్టయితే మెగాస్టార్ చిరంజీవి గారి ఎంట్రీ అయితే చాలా బాగుంది అనమాట. తర్వాత సత్యదేవ్ గారికి అండ్ అలాగే చిరంజీవి గారి మధ్య ఉన్న సీన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి చాలా బాగా అనిపిస్తాయి అనమాట. అండ్ అలాగే ఫస్ట్ హాఫ్ కొంచెం మనకి క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయడము, క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తూ మనకి కొంచెం కొంచెం చూపించడంతో మనకి సినిమా అనేది కొంచెం ల్యాగ్ అనిపించిన. ఇంటర్వెల్ సీన్ వచ్చేపాటికి, ఇంటర్వెల్ సీన్ కంటే కొంచెం ముందు స్టేషన్లో సీన్ కూడా చాలా బాగుంటుంది అనమాట. స్టేషన్లో సత్యదేవ్కి అండ్ అలాగే చిరంజీవి గారికి మధ్య సంభాషణలో సత్యదేవ్ గారు వచ్చి మొత్తం కంట్రోల్ అంతా నా చేతిలో ఉంది అని అనుకుంటారనమాట. కానీ మొత్తం కంట్రోల్ అంతా కూడా చిరంజీవి గారి చేతిలో ఉన్నట్టు మనకి ఇంటర్వెల్ కంటే స్టేషన్లో జరిగే సీన్లో క్లియర్గా అర్థమవుతుంది. ఇంటర్వెల్ సీన్ అయితే మనకు సూపర్ అనమాట. ఎందుకంటే మనకి సల్మాన్ ఖాన్ అయితే ఎంట్రీ అవుతాడు. ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ అయింది అనమాట. ఫస్ట్ హాఫ్ వరకు కొంచెం స్లోగా నడిచినా కూడా సల్మాన్ ఖాన్ ఎంట్రీ అయితే ఇంటర్వెల్ సీన్ అయితే దద్దరిల్లిపోయింది. ఇంకా సెకండ్ హాఫ్ చూసి ఎలా ఉంది ఏమనేది మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత మనం సెకండ్ హాఫ్కి వస్తే, సెకండ్ టాప్లో మనకి సినిమా అంతా కూడా చాలా బాగా అయితే నడుస్తుంది. ఎక్కడ కూడా మనకి మోహన్ రాజు గారు తీసిన స్క్రీన్ ప్లే కావచ్చు అండ్ అలాగే డైరెక్షన్ కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది అనమాట. ముఖ్యంగా మనకి సెంటిమెంట్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి బాగా పండించాయని చెప్పాలా. ఫస్ట్ వచ్చేసి మనకు సునీల్కి అండ్ అలాగే చిరంజీవి గారికి మధ్య ఉన్న సెంటిమెంట్ సీన్ అయితే మనకి చాలా బాగా అనిపిస్తుంది. అండ్ అలాగే నయనతారకి అండ్ అలాగే చిరంజీవి గారికి మధ్య అన్న చెల్లెల సెంటిమెంట్ సీన్ కూడా మనకి చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ప్రతి ఒక్కరూ వీళ్ళనే లేదు, ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క క్యారెక్టర్కి వాళ్ళ వాళ్ళ న్యాయం అయితే చేశారు. చిరంజీవి గారు అయితే జైల్లో నుంచి బయటకు వస్తారనమాట, ఆ సీన్ కూడా మనకి చాలా బాగా అనిపిస్తుంది. కొన్ని కొన్ని గూజ్ బంప్ సీన్స్ అయితే ఉన్నాయి, ఆ గూజ్ బంప్ సీన్స్ అన్ని కూడా మనకు చాలా బాగా అనిపిస్తాయి. ఇంకా మనకి ఏమంటే లాస్ట్లో వచ్చేసి మంచి పాట తార్ మార్ తక్కర్ మార్ వచ్చేసి లాస్ట్లో వస్తుంది అనమాట. దానివల్ల కొంచెం నాకైతే కొంచెం డిసప్పాయింట్ అయితే జరిగింది. ఇది కేవలం నా రివ్యూ మాత్రమే, నేను అనుకున్నది నేను చెప్తున్నాను అంతే. అండ్ అలాగే ఇంకోటి ఏమంటే నేను మలయాళంలో ఈ సినిమా చూడలేదు అనమాట, లూసిఫర్ మూవీ.
కనుక నేను గాడ్ ఫాదర్ సినిమా ఒకటి చూశాను కాబట్టి నాకైతే ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగా అనిపించింది. అండ్ అలాగే ఇంకో విషయం ఏంటంటే పూరి జగన్ గారి సీన్స్ కూడా మనకి చాలా బాగా అనిపిస్తాయి అన్నమాట. సినిమా స్టార్టింగ్లోనే పూరి జగన్ గారు అయితే మనకు కనపడతారు. ఓవరాల్గా సినిమా గురించి చెప్పాలంటే ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుందన్నమాట, సూపర్ హిట్ అని చెప్పుకోవచ్చు. నా రేటింగ్ అయితే 5/4 అనమాట, ఎందుకంటే సినిమా అనేది చాలా బాగా వచ్చింది. అండ్ అలాగే ఇంకోసారి కూడా ఈ సినిమాని అయితే వాచబుల్ అనమాట, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది కేవలం నా రివ్యూ మాత్రమే. Thank you.